Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి భూ కుంభకోణం హైకోర్టుకు సుప్రీం అక్షింతలు. భూ కుంభకోణంలో మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు సహా పలువురిపై జరుగుతున్న సిఐడి దర్యాప్తుపై ఏపీ హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. వారంలోగా ఈ విషయంపై ఏదో ఒకటి తేల్చాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది. 3 వారాల తరువాత తిరిగి ఈ పిటిషన్పై తాము విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. తుళ్ళూరు మాజీ తహసీల్దార్ సుధీర్ బాబుకు అమరావతి భూ కుంభకోణంతో సంబంధాలున్నట్లు సిఐడి గుర్తించింది. దీంతో సిఐడి అధికారులు విచారణ జరుపుతూ ఉండగా అతడు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఈ దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. అయితే హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విచారణ జరిపిన దేశ అత్యున్నత హైకోర్టు తీరును తప్పుబడుతూ జగన్ సర్కార్కు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ అంశంలో కేసు ఏమిటని, హైకోర్టు వ్యాఖ్యలు ఎలా చేస్తుందని విస్మయం వ్యక్తం చేసింది సుప్రీం. దర్యాప్తుపై స్టే విధించవద్దు అని మేము అనేకసార్లు చెబుతూనే వస్తున్నామని, చట్టం తన పని తాను చేసుకునేలా అవకాశం ఉండాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు అమరావతి భూముల స్కామ్లో సీటు దర్యాప్తు, కేబినెట్ సబ్ కమిటీ దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది. అమరావతిలో భూముల కొనుగోలు విషయంలో టీడీపీ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిందని వైసీపీ ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సర్కార్ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా సీటు దర్యాప్తు చేస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ సుమారు 4,000 ఎకరాల్లో టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు భూములు కొనుగోలు చేస్తారని నివేదిక తెలిపింది. ఈ భూముల కొనుగోలు వ్యవహారంపై టీడీపీ నేతలు వర్ల రామయ్య, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ సీటు దర్యాప్తు వ్యవహారంపై స్టే ఇచ్చింది. అమరావతిలో మాజీ అడ్వకేట్ జనరల్ దమాలపాటి శ్రీనివాసరావుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నెల 15వ తేదీన శ్రీనివాసరావు సహా 12 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.